ఓం నమః శివాయ్. మేమిప్పుడు దక్షిణ కాశీ టెంపుల్ దగ్గరలో ఉన్నాం. ఈ ఆలయం సుమారు సికింద్రాబాద్ నుండి మేడ్చల్కు 26 కిలోమీటర్ దగ్గరలో అత్వెల్లి గ్రామంలో స్వయంభులింగమై ఆ కాశీ విశ్వనాథుడు వెలిశాడు. ఓం త్రయంబకం యజమాహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారికమెందనా వృక్షో వృక్షిరామృతం. ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడూ పఠిస్తే ఎల్లప్పుడూ ఆ పరమశివుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ఇప్పుడు మనమైతే మేడ్చల్లో ఉన్నాం. మేడ్చల్లో కాశీ విశ్వేశ్వర ఆలయంకి అయితే వచ్చేసాం. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, కాశీలో ఎలాగైతే 4 ద్వారాలు ఉంటాయో ఆ పరమశివుడికి, ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. మరిన్ని వివరాలు అంటే ఈ యొక్క టెంపుల్ యొక్క నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఇలాంటి మరిన్ని వివరాల కోసం మనం ఆలయ చైర్మన్ అయితే అక్కడ ఉన్నారు. సో మనం అతను అడిగి తెలుసుకుందాం. మనమైతే ఆలయం లోపలికైతే వచ్చేసాం. సార్ దగ్గరికి అయితే వచ్చేసాం, చైర్మన్ సార్ దగ్గరికి. మరిన్ని వివరాలు, ఈ ఆలయం గురించి మరిన్ని వివరాలని సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గుడి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ధన్యవాదాలు సార్. ఎందుకంటే ఈ గుడిని నిర్మించాలంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకోవాలి. సో అలాంటిది మీరు కట్టించారంటే మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ తరఫున, భక్తుల తరఫున అందరికీ మీకు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సార్ చెప్పండి, ఈ గుడి చరిత్ర ఏంటి? పార్వతి రాజా రాజేశ్వరాయ నమః. ఓం ఆదిశంకరాచార్యుల పరంపర విద్యారణ్య భారతి జగద్గురువులే నమః. ఈ గుడి అనేది పూర్వము అంటే దాదాపు ఇది ఒక 400-500 సంవత్సరాల క్రితము ఇక్కడ వెంకటేశ్వర ఆలయము నిర్మించారు. అయితే అప్పుడు ఆ నిర్మించినప్పుడే ఇక్కడ ఈ స్వయంభూ ఈ లింగము ఇంకా అప్పుడు ఎన్ని సంవత్సరాల నుండి ఉండో తెలియదు. అయితే ఆ స్వయంభూ ఉండదు, అది దాన్ని అదే విధంగా వస్తున్నది. చిన్న ఉన్నప్పుడు మేము కూడా ఇది మాకంటే ముందు మా తల్లిదండ్రులు మా తాతలకు కూడా దీని చరిత్ర అనేది ఇంకా అంత తెలియదు. అయితే అలా దాని తర్వాత మొన్న 2006లో మేము ఇక్కడ ఏం చేసినామంటే మహాన్యాసం పూజ చేసినాము. పూజ చేసి దాని తర్వాత ప్రతి సంవత్సరము లక్ష దీపారాధన ఏది కార్తీక పౌర్ణమి రోజు చేస్తున్నాము. అయితే దేవుణ్ణి నేను కోరుకున్న మొక్కిన భగవంతుడా, నువ్వు కూడా నా చేత కట్టేటువంటి అవకాశం కూడా నాకు ఇస్తే ఈ గుడి నిర్మాణం చేస్తా అని, ఇట్లా నేను కృష్ణశీల చేస్తే నిర్మిస్తానని నేనే ఊహించలేను. ఫస్ట్ ఏదో ఇట్లా స్లాబ్ వేసి ఇట్లా 4 ద్వారాలు కాశీలాగా పెట్టాలని ఒక ఆలోచన ఉండే, కాకపోతే భగవంతుడు దీన్ని కృష్ణశీలగా మార్చేసి ఒక ఆయన అనుగ్రహంతో 6 నెలలలోనే ఈ యొక్క గుడిని మేము కంప్లీట్ చేయగలిగినాం. ఇక్కడ ముఖ్యంగా విశేషమైనటువంటిది ఏంటంటే కాశీకి 4 ద్వారాలు ఉంటాయి. అంటే ఇక్కడ కూడా మేము దక్షిణ కాశీగా దీనికి 4 ద్వారాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏదైతే స్వయంభూ ఇక్కడ ఉన్నాడో దేవుడు రాజరాజేశ్వరుడు, ఆయనకు ఇక్కడ బ్రహ్మసూత్రం ఉన్నది. బ్రహ్మసూత్రం అనేది రేర్గా ఉంటుంది, ఎక్కడ గుళ్ళలో ఉండదు. అయితే ఇక్కడ ఉన్న బ్రహ్మసూత్రం ఏదైతే ఉన్నదో చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన గూగుల్లో ఆయన అడిగితే ఈ బ్రహ్మసూత్రం కోసం చెప్తాడు. మనం బయట ఏదైతే 1000 దేవస్థానాలకు శివాలయాలకు పోతే ఎంత పుణ్య ఫలం లభిస్తున్నదో ఇక్కడ ఒకేసారి కూడా ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి దేవుని రాజరాజేశ్వరుని దర్శించుకుంటే అంతటి పుణ్యము లభిస్తుంది. విశేషం అంటే ఇక చాగంటి కోటేశ్వరరావు చెప్తాడు, మనం ఒకసారి ఓం నమః శివాయ అంటే కోటిసారి అన్నట్టు. అర్చకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీ జగద్గురు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామిని నమః. శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామిని నమః. స్వయంభూగా బ్రహ్మసూత్రంతో కూడుకున్నటువంటి శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారు మరి అనాదిగా వెలిసి ఉన్నారు. మరి ఇక్కడ కూడా అంతా నీటిమయంతో, చుట్టూ అందమైనటువంటి ప్రకృతి, మధ్యలో స్వామివారు బ్రహ్మసూత్రంతో కూడుకొని తన వాహనమైనటువంటి నందీశ్వరులతో కూడి ఉన్నారు ఇక్కడ. మరి జగద్గురుల యొక్క ఆశీర్వాదంతో మేము పోయిన శ్రావణ మాసంలో శంకుస్థాపన చేసి మరి తొందరగా అతి తొందరగా వారి ఆశీర్వాదంతో మాఘమాసంలో వారి చేతుల మీదుగా పునఃప్రతిష్ట నడిచే దైవమైనటువంటి జగద్గురువులు శంకరాచార్య విద్యారణ్య భారతి మహాస్వామివారి చేతుల మీదుగా ఈ యొక్క స్వామివారు చెప్పడం జరిగింది. ఆదిత్యం అంబికం విష్ణుం గణనాథం మహేశ్వరం నానా శివ పంచాయతనంగా పెట్టుకుంటే ఆలయము దినదిన అభివృద్ధి చెందుతుంది, అందుకోసమని మనము శివ పంచాయతన యుక్తంగా పెట్టుకుందామని స్వామివారి ఆశీర్వాదం మేరకు మేము ఈ శివ పంచాయతన యుక్తంగా ఆలయం నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కనిపించే ఈ 4 ద్వారాలు
కాశీ ద్వారాలుగా మనము చెప్పుకోవచ్చు. ఈ లింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది బ్రహ్మసూత్ర లింగం. ఈ లింగాన్ని దర్శించుకున్నవారు 1000 లింగాలు దర్శించుకున్నంత పుణ్యం లభిస్తుంది. ప్రజెంట్ అయితే మనం ఆలయం దగ్గర ఉన్నాం. ఆలయం దగ్గర ఇక్కడ ఒక భక్తుడిని అయితే అడిగి తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు వీరాస్వామి. మీరు రెగ్యులర్గా విజిట్ అవుతుంటారా టెంపుల్కి? లేదండి, ఈరోజు అంటే వీకెండ్స్లో ప్రతిసారి మేము టెంపుల్స్కి వెళ్తుంటాం. ఏదో ఒక టెంపుల్స్కి బద్రీనాథ్ గుడి కట్టారని చెప్పి తెలుసు. బద్రీనాథ్ టెంపుల్ అక్కడికి వచ్చి అమ్మ కంటికి వచ్చిన దక్షిణ కాశీ ఇక్కడ ఆలయం ఉందంటే చూద్దామని ఇటు వచ్చాను అనమాట. అందులో ఇది బ్రహ్మసూత్రం ఉంది కాబట్టి ఇలాంటి చూడాలి నాకు బాగా ఇష్టంగా ఉంటుంది. కాశీలో ఎలా అయితే కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడో అలాగే ఈ ఆలయం అయితే నిర్మించారంట. దీని గురించి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే మాత్రం 100% సక్సెస్ అవుతారు ఎవరైనా సరే ఏ విషయాలు ఉన్నా కానీ. అది ఎస్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి కాశీ విశ్వేశ్వర ఆలయ విశేషం ఇంకా ప్రత్యేకత. మీరు ఈ టెంపుల్కి విజిట్ అవ్వాలనుకుంటే కింద మేమైతే లొకేషన్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాము. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్.